अमरनाथ यात्रिकुलपै जरिगिन टेर्रर अटैक तो जम्मू कश्मीर लो हाई अलर्ट कोनसागुतोंदी। अटु उग्रदाड़ी की निरसनगा विविध पार्टीलु आंदोलनकु दिगाई, जम्मू बंद कु पिलुपुनिच्चाई। इटु होंशाख हाई लेवल सेक्यूरिटी मीटिंग निर्वहिंचिंदी, अमरनाथ यात्रा मार्गंलो तीसुकोवाल्सिन भद्रता चर्यलपै चर्चिंचिंदी। హైలెవెల్ మీటింగ్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, హైలెవెల్ సెక్యూరిటీ మీటింగ్ లో ఏ ఏ అంశాలు చర్చించారు? హోంమంత్రి రాజనాథ్ సింగ్ నివాసంలో ఉన్నతాధికారులంతా కూడా సమావేశారు. ఈ సమావేశంలో ఐబీ చీఫ్ రాజీవ్ తో సహా కొత్తగా హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియామకమైనటువంటి రాజీవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అజిత్ దోవల్ ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి సంఘటన జరిగిన తర్వాత తీసుకున్నటువంటి చర్యలు, అదేవిధంగా ఇంకా అదనంగా ఏమైనా తీసుకోవాల్సిన చర్యలు ఏ రకంగా ఉండాలన్న అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షించడం జరిగింది. అయితే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై సమాచారం ఏమీ తెలిసి రాలేదు. కానీ మొత్తానికి మాత్రం సమీక్ష జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇప్పటికే 40,000 పారామిలిటరీ దళాలు చెందినటువంటి సాయుధ దళాలంతా కూడా అక్కడ మోహరించడం జరిగింది. కాబట్టి అదనంగా కూడా రాష్ట్ర పోలీసులతో సహా ఇతరత్ర బెటాలియన్స్, సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అక్కడ మోహరింపజేసినటువంటి భద్రతా దళాలు చాలా సంతృప్తికరమైన రీతిలోనే ఉన్నాయి అన్న అంశాన్ని ఈ సమావేశంలో వెల్లడైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సాంకేతిక పరమైనటువంటి సహాయాలను కూడా ఈ రకంగా తీసుకోవాలన్న అంశంపై కూడా సమీక్షించడం జరిగింది. అటు ఈ రకంగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో జరిగినటువంటి ఉన్నతాధికారుల సమావేశంతో సహా అటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబ్ ముఫ్తి కూడా అత్యవసర కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ కూడా వెనువెంటనే ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటుంది. విడివిడిగా జరుగుతున్న ఈ సమావేశాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించి ఇతరత్ర ఏ రకంగా భద్రతా చర్యలు తీసుకోవాలన్న అంశంపై కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సమన్వయంతో ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో తీసుకున్నటువంటి చర్యలపై పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ఈ రకంగా నిన్న జరిగినటువంటి ఘటనలో మరణించినటువంటి యాత్రికుల యొక్క మృతదేహాలను ఇప్పటికే హెలికాప్టర్ ద్వారా సూరత్ను పంపించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 మరణించినటువంటి యాత్రికుల్లో 6 మహిళలు కావటం ఇక్కడ గమనించాల్సిన విషయం. అదేవిధంగా హోంమంత్రితో సహా ఇతరత్ర ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అదేవిధంగా సిఆర్పిఎఫ్ డీజీ కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ఏ రకంగా ఉంది, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉంది సమీక్షించేందుకు ఆయన వెంటనే బయలుదేరడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర ఉన్నతాధికారులంతా కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవటం, దానికి సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇకపోతే యాత్రికులు చాలా పగడబందీ భద్రతా దళాల పహరాలో వీరందరూ యాత్ర కొనసాగించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులతో పాటు అదనంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇకపోతే హోం ప్రధానమంత్రి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇప్పటికే ఈ ఘటనలో ప్రమాదాన్ని మరణానికి, అదేవిధంగా ఘటనలో తప్పిపోయిన ప్రాణాపాయం నుంచి తప్పుకున్నటువంటి యాత్రికులతో మాట్లాడటం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వడం జరిగింది. యాత్రికుల యొక్క రక్షణ కోసం అనేక చర్యలు తీసుకున్నామని, భయపడొద్దన్న అంశాన్ని కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. జూన్ 29 ప్రారంభమైనటువంటి ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించి 45 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పగడబందీగా అన్ని రకాలుగా ఎలాంటి కొనసాగితేనే ఇప్పటికే ఈ అమర్నాథ్ యాత్ర కోసం బోర్డులో రిజిస్టర్ చేసుకున్నటువంటి యాత్రికులు 120,000 మంది ఉన్నారు. వీరంతా కూడా సజావుగా వారి యాత్రను కొనసాగించి అమర్నాథ్ని దర్శించుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా యాత్ర నిలుపుదల చేయకుండా కొనసాగించాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా ఉంది. రాత్రి సంఘటన జరిగిన తర్వాత కేవలం కొద్ది గంటల పాటే యాత్రికుల యొక్క కొనసాగింపును కొంతమేరకు నిలుపుదల చేయడం జరిగింది. అయితే ఇక మాత్రం యాత్ర మాత్రం ఎక్కడా కూడా ఆగకుండా కొనసాగించాలన్నదే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. భద్రతా దళాలు పూర్తి స్థాయి పహరాలు
యాత్రికులు ఏమాత్రం భయం లేకుండా వారికి యాత్ర కొనసాగించాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాబట్టి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సమన్వయంతో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయాలన్నది ఇటు ఇరు రాష్ట్ర ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా తెలుస్తుంది రైట్